ఆన్లైన్ లోన్ యాప్ల నిర్వాహకుల వేధింపులకు మరొకరు బలయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చర్లగగిరిలో దివ్యాంగుడైన ఓ రేషన్ డీలర్ భర్త పైడయ్య ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల ఒత్తిళ్లకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ఆన్లైన్లో తీసుకున్న లోన్లకు ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. ఈ క్రమంలో లోన్లు ఇచ్చిన యాప్ల నిర్వాహకులు ఒత్తిడి చేశారు. దీంతో రేషన్ షాపులో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్ల నిర్వాహకుల ఒత్తిళ్లతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసి ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్ లోన్ యాప్ల నిర్వాహకుల వేధింపులకు మరొకరు బలయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చర్లగగిరిలో దివ్యాంగుడైన ఓ రేషన్ డీలర్ భర్త పైడయ్య ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకుల ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ఆన్లైన్లో తీసుకున్న లోన్లకు ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. ఈ క్రమంలో లోన్ ఇచ్చిన యాప్ల నిర్వాహకులు ఒత్తిళ్లు చేశారు. దీంతో రేషన్ షాపులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్ల నిర్వాహకుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోటు రాసి ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.